వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా బులెటిన్ల అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదరగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మండుటెండతో ఉక్కిరి బిక్కిరి అయిన నగరం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతంలోకి వరద నీరు చేరుకుంది. పంజగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లో అంధకారంలో మునిగిపోయాయి. సికింద్రాబాద్లోని సీతఫల్ మండీలో 7.2 సెంటీమీటర్లు, బాన్సీలల్పోటలో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్పల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్లో 5.8, గోషామహల్ బాలనగర్లో 5.4, ఏఎస్రామ్ నగర్లో 5.1, బేగంపేట్లోని పాటిగడ్డలో 4.9, మల్కాజ్గిరిలో 4.7 పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదరగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మండుటెండలతో ఉక్కిరి బిక్కిరి అయిన నగరం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతంలోకి వరద నీరు చేరుకుంది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండీలో 7.2 సెంటీమీటర్లు, బాన్సీలల్పేటలో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్పల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్లో 5.8, గోషామహల్ బాలనగర్లో 5.4, ఏఎస్రామ్ నగర్లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9, మల్కాజ్గిరిలో 4.7 పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదరగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మండు టెండలతో ఉక్కిరిపిక్కిరి అయిన నగరం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్షుఖ్ నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతంలోకి వరద నీరు చేరుకుంది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండీలో 7.2 సెంటీమీటర్లు, బాన్సిలాల్పేటలో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్పల్లిలో 6.1, అల్వాల్లో 5.4, ఎల్బీ నగర్లో 5.8, గోషామహల్ బాలనగర్లో 5.4, ఏఎస్ టౌన్ నగర్లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9, మల్కజ్గిరిలో 4.7 పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.